2015 వృశ్చిక రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. జన్మశని ప్రబలంగా ఉన్నటువంటి కారణం చేత ఎంతో ఉత్సాహంగా ఆనందంగా మీరు చేయాలనుకునేటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయని చెప్పని మీరు అనుకుంటున్నప్పటికీ కూడా ఏదో ఒక ప్రతికూలత ఏర్పడడం, ఆటంకం ఏర్పడడం, దాన్ని మళ్ళీ మీరు దాటుకుని కొంచెం ముందుకు వెళ్ళడం, మళ్ళీ ఆటంకం ఏర్పడడం, ఈ ప్రకారంగా వెళుతూ ఉంటుంది. అంటే పనులు అయితే సానుకూల పడుతూ ఉంటాయి, కానీ మీరు అనుకున్నంత వేగంగా వెళ్లకుండా కాస్త నిదానిస్తూ వెళుతూ ఉంటాయి. అయితే గురుబలం బాగున్న కారణం చేత మీకు మంచి సహాయ సహకారాలు అంది వస్తాయి. సంఘంలో పేరు మోసినటువంటి వారందరూ కూడా మీకు అండగా నిలబడతారు. అయితే మీ ఇంట్లో ఉండేటువంటి పనివారు ఎవరైతే ఉన్నారో వారు తరచూ పని మానివేయడం, అలానే లేదా మీ కింద పనిచేసేటువంటి కార్యవర్గంలోని వారు ఎవరైతే ఉన్నారో వారు తరచూ మీ మీద ఫిర్యాదులు చేయడం, ఇట్లాంటి వాటి వల్ల మీకన్నా పై స్థాయి వారి నుంచి కాకుండా మీకన్నా కింది స్థాయి వారి నుంచి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి స్థితి ఏర్పడడంతో మీకు కాస్త చికాకుగా ఉంటుందని మాత్రం చెప్పుకోవలసి ఉంటుంది. ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ENT సమస్యలు కొంచెం ఎదుర్కొనవలసి వస్తుంది. అలానే అరుగుదలకు సంబంధించినటువంటి లోపాలు ఏర్పడతాయి. విశేషించి నిద్రలేమి ప్రధానంగా బాధిస్తుంది. కాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులను, అలానే నడువు నొప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగడానికి గాను ప్రతిరోజు కూడా దశరథ కృత శని స్థవాన్ని గనక నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఆ దోషాలన్నీ కూడా చాలా వరకు ఉపశమిస్తాయి. ఇంతేగాక ప్రతి నెలా వచ్చేటువంటి పుష్యమీ నక్షత్రం ఉన్న రోజున నలనువులు గనక దానం చేస్తూ వచ్చినట్లయితే ఈ శని బాధ నుంచి తట్టుకునడానికి గాను మీకు ఆస్కారం ఏర్పడుతుంది. కొత్తగా చేసేటువంటి ప్రయత్నాల కన్నా ఉన్న వాటిని సానుకూలపరచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలే మీకు శ్రేయోదాయకంగా ఉంటాయి. ఏవైతే మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూల పడతాయి. సంతానానికి సంబంధించినటువంటి దోషాలు మాత్రం ఏవి కూడా లేవు. చక్కగా మీరు ఆనందంగా మాత్రం కాలాన్ని గడపగలుగుతారు. ప్రతి పనిలోనూ ఆటంకం రావడం, అనారోగ్యంగా ఉండడం అనేటువంటి ఈ రెండు ఇబ్బందుల్ని కనుక మీరు అధిగమించగలిగినట్లయితే ఎటువంటి దోషాలు లేకుండా ఆనందంగా 2015 మాత్రం మీరు గడపగలుగుతారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కూడా పక్క వారికి ఉచిత సలహాలు ఇవ్వడం అనేది మాత్రం మానుకోవడం మీకు ఖచ్చితంగా చెప్పదగినటువంటి అంశం. కోపాన్ని ఆవేశాన్ని అయినంత వరకు తగ్గించుకోండి. ఓర్పుని నేర్పుని పెంచుకోండి. లౌక్యాన్ని కలిగి ఉండండి. ముక్కుసుడితనాన్ని మానుకోండి. ఈ సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే 2015 ఖచ్చితంగా మీదే అవుతుంది, జయప్రదంగానే ఉంటుంది.